అందరికీ నమస్కారం. నా పేరు హనుమాన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు, పశ్చిమ విజయవాడ. ఈ కూటమి ప్రభుత్వంలో ప్రతి మంగళవారం అప్పుల వారమే, ప్రతి మంగళవారం అప్పుల వారమే. కూటమి ప్రభుత్వం వచ్చి 40 రోజులు గడిచేయలేయో, ఈలోపే 9,000 కోట్లు అప్పులు, 9,000 కోట్లు అప్పులు చేశాయి. 2,000 కోట్లు ఒక మంగళవారం, 5,000 కోట్లు ఒక మంగళవారం, రేపు మంగళవారం చూస్తే 2,000 కోట్లు, మొత్తం 9,000 కోట్లు అప్పులు గడిచిన 40-45 రోజులు ఈ ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అప్పు ఎంత? 9,000 కోట్లు. అయ్యా చంద్రబాబు గారు, ఇదేనా అభివృద్ధి అంటే? ఇదేనా ప్రతి పేదవాణ్ణి ధనికుడు చేస్తానని చెప్పిన విధానం? ఇదేనా అంటే మీ మేనిఫెస్టోలో పూర్ టు రిచ్, అంటే పూర్ టు రిచ్ చేదమంటే ఇదేనా చంద్రబాబు గారు? మీ అభివృద్ధి అంటే నెలలో 99,000 కోట్లు, ఇది మీ అభివృద్ధి? ఇది మీరిచ్చిన, మీరిచ్చే ఇసుక ఉచిత ఇసుకలాగా, మీరిచ్చే తప్పుడు మేనిఫెస్టో తప్పుడు హామీల్లాగా అభివృద్ధి కూడా గ్రాఫిక్స్లో ఉంటుంది. అమరావతి కూడా 2014 నుంచి 2019 వరకు ఎలా గ్రాఫిక్స్లో చూపించారో మళ్ళీ 2024 నుంచి 2029 వరకు అదే గ్రాఫిక్స్లో మీరు కంటి కళ్ళకు కట్టినట్టు చూపిస్తారని మాకు పూర్తి విశ్వాసం, నమ్మకం మీ మీద ఉన్నాయి చంద్రబాబు గారు అని మిమ్మల్ని మేము అడుగుతా ఉన్నాం. పూర్తి విశ్వాసం.